అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అండ్ ఫార్మర్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మర్స్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ద్రాక్ష తోటల దగ్గరే ఉన్నామండి. ద్రాక్ష మొక్కలు తీసుకెళ్ళడానికి వస్తామన్నాం కదా, వచ్చాము, తీసుకెళ్తున్నామండి. చూద్దాం ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాలు తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి 8 రకాలు ఉన్నాయంట. అన్ని రకాలు తీసుకెళ్దాం, పెడదామండి, చూద్దాం ఎంతవరకు వస్తాయి. అన్ని ఇచ్చేసాక అన్ని ఒక్కొక్కటి మరొకటి రెండు రెండు ఇస్తారా? అన్ని ఒక్కొక్కటే చేశారు, రాసింది మేము రాయిపించుకున్నది ఒక్కోటే కదా. మరి రెండు రెండు రాయిపించుకుందామంటే ఇంకా అలా అమౌంటే తీసుకుంటారు, డబ్బులేనంట. మరి ఫోన్పే చేద్దామంటే మార్నింగ్ టైంలో వస్తే మీకు కటింగ్స్ ఇస్తారు, కటింగ్ తీసుకెళ్ళి పెట్టేస్తారు. మార్నింగ్ టైంలో రావాలి, మార్నింగ్ చేస్తాం మేము అక్టోబర్ ఆ కటింగ్స్ ఇందులో తెచ్చి పెడతాం. ఆ టైంలో మీరు కటింగ్స్ తీసుకెళ్ళి మంచిగా పెట్టి నిదానంగా తీసుకెళ్ళి పెట్టేయడం. నేను పెడతా కానీ ఇదే H5 5 6 ఇస్తారు హార్గర్ ఎన్ని ఒకటే మంచిది. అంటే ఇది మొక్క కొంచెం ఎక్కువ ఒత్తుగా ఉన్న తీయ వచ్చింది. ఎంత ఒక్క మొక్క? 50 rupees. అక్కడ ఇస్తారు లేదు ఇదేం సపరేట్ సపరేట్ అని ఏం కాదు కదా, పోదా అనేది ఎక్కేస్తారు కదా, సపరేట్ గా పెట్టాలనేది ఏం కాదు కదా, ఒక రెండు కలిసి ఒక చోట పెట్టొచ్చేవా. పచ్చిమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి కారం ఉందా, నాటు టమాటా, వంకాయ వైట్, ఇంకేం చేస్తారు.
తీవే వెళ్ళి ఇంకా బలి స్మెల్ వస్తుంది. మార్కెట్గా చూడండి పుదీనా ఎంత బాగుందో, నిగనిగలాడుతా తోటలండి చూడండి ఎంత బాగున్నాయి. అయితే కూరలో కొంచెం అది మన ఫామ్ హౌస్లో నాటడానికి కొంచెం తీసుకెళ్తున్నామండి, ఇదిగో కొనుక్కెళ్తున్నాము. స్మెల్ అయితే చాలా బాగుందండి. అసలు ఏమి లేదండి, వాళ్ళకి ఏదో కష్టంగా పండిస్తారు కదని కొనుక్కెళ్ళటమండి, లేకపోతే పక్కన దిగి పీకెళ్ళిపోతే ఏమీ లేదు. అది బిస్కెట్ తిన్నావా? నా బిస్కెట్ తీసుకోకరా ఇమ్మునా, నా బిస్కెట్ అది నాది. అట్రే అన్నీ అడిగేదాకి డిన్నర్ ఉన్నది, డిన్నరా ఓకే. వీడు మేము వస్తే పాప మా దగ్గరే ఉంటున్నాడండి, ఒక్క పూట ఉన్నా రెండు పూటలు ఉన్నా అసలు బయటకు వెళ్తా లేదు. ఇంకా వేడి దాటి అవతలకి వెళ్తే కొట్టండి ఇక్కడే. ఇంకా వాడి కోసం ఖచ్చితంగా వంట అయితే చేయవలసి వస్తుంది. నేను ఎప్పుడన్నా వస్తే ఇంటికాడి నుంచి క్యారీ తీసి తెచ్చుకోవడమో లేకపోతే ఇక్కడ ఏదైనా వెజిటేబుల్స్ వండేసి తినేసి అలా వెళ్ళిపోయేవాళ్ళం. వీడు మాకు వచ్చిన కాడి నుంచి నాకు ఖచ్చితంగా అయితే వంట చేయటం జరుగుతుంది. ఆడితో పాటు మా వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫుడ్ మొన్న రోజు ఇక్కడే ఉండి మొన్న లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను కారులో రామున్నా అంటున్నాడు. ఎందుకనుకుంటున్నారు, వాడి కోసం వంట చేస్తున్నాను కదా. రోజు చికెన్ వండినా మనకేమో నాన్ వెజ్లు అంటే ఇష్టం. ఇంట్లో అంటే ఏడు రో అత్తమాను నాన్ వెజ్ అయినా వెజ్ తినరా అని తిడతా ఉంటాను ఏదోటని, ఇంకా వెజ్ వండుతూ ఉంటాను వాళ్ళకి. ఒక రోజు ఒక్క రోజు అయిందంటే రెండో రోజున ఖచ్చితంగా ఇలా చూస్తాను ఇంకా నాన్ వెజ్ కోసం. మొన్నవు నువ్వు వచ్చే మా ఇంటికి వచ్చే అని ఆయన బతిమాలుతున్నారు. కారు ఆడేమో భయపడుతున్నాడు అండి కారు ఎక్కడానికి కూడా. పాపం ఇక్కడి నుంచి కొంచెం అక్కడ ముందుకి ఉంటుందండి ఒక ఇల్లు, ఆ ఇంటి దగ్గర ఉంటాడు మేము వెళ్ళిపోతేని. ఆ ఇంటి దగ్గర కూడా కారు వెనకాలే పరిగెట్టుకుని వస్తూ ఉంటాడు అనమాట. కారులో ఎక్కించుకుందామంటే భయపడి ఎక్కుతలేదు. అందుకని మా వారి పాప మాడు వచ్చేస్తే అలా ఫుడ్ ఎంజాయ్గా మంచిగా తినడానికి చేస్తానని ఆయన బాధ అయింది. అది వీడైతే పాపం అట్లా వచ్చేసి అక్కడ ఉంటాడండి. మళ్ళీ మేము వచ్చేటప్పుడు మా కార్ వెనకాల ఏ కారు వస్తే ఆ కార్ వెనకాల పరిగెట్టుకుపోతున్నాడంట మేమేమో అనుకుని. కానీ బాధ అనిపిస్తుంది అండి, చాలా మంచి బ్రీడ్ అండి. కాకపోతే మరి ఏం చేస్తాం ఇక్కడ నుంచి, ఏం చేయలేం కదా. మరి మనం తీసుకొచ్చుకి ఉంచుకోలేము అక్కడ, అలాగని ఇక్కడ వదిలి రావడానికి మనసు అంత ఇబ్బందిగానే ఉంది, మనసు అంత బాధగానే ఉంది. కానీ ఏం చేయలేము, ఇక్కడ కుమార్ ఉన్నాడు కదా చూసుకుంటానన్నా ఏం కాదు పర్వాలేదని అన్నాడు. ఇంకా అందుకని మేము వాడిని అలాగ వదలటం జరుగుతుంది. అది